సో గైస్ ఇప్పుడు మనము డెవాప్స్. సో జనరల్గా ఏంటి అంటే అసలు డెవాప్స్ కోర్స్ మీరు ఎక్కడ తీసుకోవాలనుకుంటున్నారు ఏంటి, దానికంటే ముందు సో డెవాప్స్ అసలు ఎలా ఉంది, ఎలా ట్రాన్స్ఫార్మ్ అయింది. చాలామంది డెవాప్స్లో ప్రాక్సీలు లేకపోతే బ్యాక్డోర్లు రకరకాల ప్రయత్నాలు చేసి వెళ్ళుండొచ్చు, మేబీ సక్సెస్ అయి ఉండొచ్చు, బట్ ఇప్పుడైతే ఖచ్చితంగా అలాంటి ప్రాక్టీసెస్ ఏమీ జరగట్లేదు, చాలా క్లారిటీగా చెప్తా ఉన్నా. సో ఇక్కడ మెయిన్ ఇక్కడ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకునే కంటెంట్ ఏంటి అంటే డెవాప్స్ ఇప్పుడు ఎలా ఉంది అనేది మనము మాట్లాడుకుందాము. ఒక ఎలా స్టార్ట్ అయింది, ఎలా ట్రాన్స్ఫార్మ్ అయింది, అదొక పాయింట్. ఇప్పుడు డెవాప్స్ నేర్చుకునే వాళ్ళు ఎక్కడ నేర్చుకోవాలనుకుంటున్నారు ఏంటి ఓవర్వ్యూ, అండ్ దాని గురించి కూడా మనం ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవాప్స్ గురించి మనం మాట్లాడుకుంటే జనరల్గా ఏంటి అంటే డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ కానివ్వండి, మనం నేర్చుకునే ఇంతకుముందు చూసుకుంటే డెవాప్స్ ఏడబ్ల్యూఎస్ అనేది టాప్లో ఉండింది, తర్వాత ఎజూరు, తర్వాత వచ్చేసి జీసీపీ. జనరల్గా ఏంటి అంటే ఈ డెవాప్స్తో పాటు కాంబినేషన్ చాలా టూల్స్ ఉన్నాయి, యాన్సిబుల్ అని, డాకర్ అని, టాప్ టూల్స్ గురించి మాట్లాడుతున్నా. చిన్న చిన్న టూల్స్ లైక్ సిఐసిడి టూల్స్, లైనక్స్, వాటి గురించి కాకుండా టాప్ టూల్స్ లైక్ టెరాఫామ్, తర్వాత వచ్చేసి కూబెర్నెటీస్, వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఇన్ డెవాప్స్. ఇవన్నీ జనరల్గా ఏంటి అంటే దీని డెవాప్స్ లోపల ఉండే టూల్స్, దీంతోపాటు ఒక కాంబినేషన్ క్లౌడ్ కాంబినేషన్ మనం చూసుకుంటూ ఉండాలి. సో ఏదర్ ఏడబ్ల్యూఎస్ కానీ, డెవాప్స్ విత్ ఎజూర్ కానీ, డెవాప్స్ విత్ జీసీపీ కానీ నేర్చుకునే వాళ్ళం. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి అంటే ఈ డెవాప్స్ ఇది నేర్చుకొని ఈ మూడు కాంబినేషన్లో మనం అర్థం చేసుకొని నేర్చుకోగలిగితే మనకి జాబ్ వచ్చే పరిస్థితి ఉండేది. నౌ థింగ్స్ ఆర్ చేంజ్డ్ అగైన్. మళ్ళీ ఇక్కడ ఏంటి, దీంతోపాటు కంపల్సరీ ఏఐని యూస్ చేసి ఎలా డెవాప్స్లో వర్క్ చేయాలి, ఈ టూల్స్ అన్ని ఎలా యూస్ చేసుకోవాలి అనేది ఇప్పుడు ప్రజెంట్. దీంతోపాటు ఇంకా ఏంటి అంటే ఈ డెవసెకాప్స్లో సెక్యూరిటీ యాడ్ అయింది, దీంట్లో ఏంటి అంటే డెవసెకాప్స్ అనేది ఇప్పుడు ట్రెండ్ అవుతూ ఉంది, ఈ ట్రాన్స్ఫార్మ్లో ప్రజెంట్ ఉంది. చాలామంది డెవాప్స్లో ఇప్పుడు జాబ్ తెచ్చుకోకపోవడానికి మెయిన్ రీజన్ నేను అనుకుంటున్నాను, ఒకవేళ ఇది కాదు వేరే రీజన్స్ ఉన్నాయి లేకపోతే కాల్స్ వస్తున్నాయి అనే వాళ్ళు డెఫినెట్లీ మీరు కమెంట్ చేయొచ్చు, దాన్ని కూడా మనం కన్సిడర్ చేద్దాము. అండ్ దీనికి సంబంధించి నేను అనుకుంటున్నది ఏంటి అంటే చాలామంది డెవాప్స్లో బేసిక్ ఏంటి అంటే ఫ్రెషర్స్కి చాలా తక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. జనరల్గా కెరీర్ గ్యాప్ వాళ్ళు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు, లేకపోతే రకరకాల ప్రయత్నాలు, లేకపోతే షార్ట్ కట్స్ చూసుకునే వాళ్ళు మోస్ట్లీ డెవాప్స్లో మైగ్రేట్ అవ్వడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. సో అప్పుడు ఏంటి అంటే కాల్స్ ఎక్కువ ఉండేవి, సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉండేది. సో చాలామంది నేర్చుకునే వాళ్ళు జాబ్ తెచ్చుకునే దానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. కానీ ఇప్పుడు అలాంటి పాసిబిలిటీస్ లేకపోవడం వల్ల అండ్ ఫ్రెషర్స్కి కెరీర్ స్టార్ట్ చేయడం చాలా కష్టం. అప్పుడే కొంచెం ఎంతో కొంత జాబ్స్ ఉండేవి, బట్ ఇప్పుడు ద థింగ్స్ ఆర్ కంప్లీట్లీ చేంజ్. అండ్ ఎవరైతే జవాబ్స్ ఇప్పుడు జాబ్స్ కొట్టాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ప్రాక్సీ, బ్యాక్డోరు, లేకపోతే ఇంకొకటి కాకుండా సొంతంగా నేను జాబ్ క్రాక్ చేసుకోగలుగుతాను, సొంతంగా సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతాను అనే వాళ్ళు మాత్రమే జాబ్స్ క్రాక్ చేసుకునే పరిస్థితి ఉంది. అండ్ ఇప్పుడు మనం ఇంకొక టాపిక్ వచ్చేసి ఏంటి అంటే దీంట్లో మనం ఫస్ట్ టాపిక్ అయిపోయింది, ఎలా ట్రాన్స్ఫార్మ్ అయింది ఏందో మనం అర్థం చేసుకున్నాము. తర్వాత వచ్చేసి ఏంటి అంటే మనం ఇక్కడ చూసుకుంటే మనము ఎలాంటి ఇన్స్టిట్యూట్స్, అంటే మీరు ఏ ఇన్స్టిట్యూట్ గురించి చూస్తూ ఉన్నారు, ఈ ఇన్స్టిట్యూట్లో నేను డెవలప్ జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, లేకపోతే ఇంకో ఇన్స్టిట్యూట్లో నేను డెవలప్ జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, కమెంట్ చేయొచ్చు. దాని గురించి పూర్తి రివ్యూ వీడియో రివ్యూ అనాలిసిస్ అనేది నా ఒపీనియన్ అనేది నేను షేర్ చేయడానికి, దాని గురించి సమాచారం నేను సేకరించడానికి ప్రయత్నం చేస్తాను. జనరల్గా ఒక డెవలప్స్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి అంటే మనకు మెయిన్గా కావాల్సిన స్కిల్ సెట్ వచ్చేసి కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే సో యూ నీడ్ టు బి కోఆర్డినేట్ విత్ ద బోత్ డెవలపర్స్, ఎంటైర్ టీమ్ని హ్యాండిల్, ఆపరేషనల్ టీమ్ని, డెవలపర్స్ టీమ్ని, వీళ్ళందరినీ హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి సో కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్ స్కిల్గా మనం మాట్లాడుకుంటాము. అండ్ నేను తర్వాత చూసుకుంటే దీంతోపాటు బ్యాచ్ సైజ్ ఏంటి, తర్వాత వచ్చేసి ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇంటర్వ్యూస్, మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారా లేదా, అండ్ తర్వాత వచ్చేసి డౌట్స్ క్లియరెన్స్, దీంతోపాటు ఇంటర్వ్యూ గైడెన్స్, ఇంటర్వ్యూ మాక్ ఇంటర్వ్యూస్, దాంతోపాటు ఇంటర్వ్యూ గైడెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్, అండ్ రెజ్యూమ్ ప్రిపరేషన్. అండ్ ఈ డెవాప్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ప్రతి దాని మీద డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్, కనీసం బేసిక్ ప్రాజెక్ట్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా వరకు ఏంటి అంటే డెవాప్స్ చూసుకుంటే సో ఇక్కడ ప్రాజెక్ట్స్ అంతా ప్రొవైడ్ చేసినప్పటికీ చాలామంది స్టూడెంట్స్ ఏమి ఫీల్ అవుతారంటే నేను ఇన్స్టిట్యూట్కి డబ్బులు కట్టాను కాబట్టి నాకు కోర్స్ ఇస్తారు, నాకు జాబ్ కూడా వచ్చేస్తుంది 100% అనుకుంటారు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. కోర్సుకు డబ్బులు కట్టినంత మాత్రాన జాబ్ వస్తుందని కాదండి, ఇదంతా కూడా మనం అర్థం చేసుకోవాలి. సో బేసిక్గా ఏంటి అంటే ఈ పాయింట్స్ అన్ని కూడా కన్సిడర్ చేసుకోండి, అండ్ బ్యాచ్ సైజ్ ఖచ్చితంగా కన్సిడర్ చేసుకోవాలి. దీంతోపాటు ఇంకోటి ఏంటి అంటే డెవాప్స్లో ఎప్పుడు ఏ కోర్స్ తీసుకున్నా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్లేస్మెంట్స్ గురించి కాకుండా మనం సొంతంగా ఎలా జాబ్ క్రాక్ చేసుకోవాలి, ఎలా స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవాలి, జేడీ ఎలా ఉంది, కంపెనీస్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాయనే విషయం మనం తెలుసుకోవాలి. అయితే ఇదంతా ఒక కన్వర్ట్ చేస్తే అసలు మీరు ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు డెవాప్స్లో, సో దాన్ని బట్టి ఇది ఎలా ఉంది ఒకసారి మీ ఒపీనియన్ షేర్ చేయండి అంటే దాని గురించి నేను రీసెర్చ్ చేసి మీకు అప్డేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి మర్చిపోయాం మనము, ఏంటి అంటే రెసెషన్ ఇంపాక్ట్ ఏమైనా ఉందా,
రెసిషన్ ఇంపాక్ట్ ఎస్ దెర్ ఈజ్ అ రెసిషన్ ఇంపాక్ట్ మేబీ 5-10% ఈ టెక్నాలజీ మీద ఉండేదానికి ఛాన్స్ ఉండదని చెప్పి అనాలిసిస్ ఇవన్నీ చూసుకుంటే అర్థమవుతా ఉంది. ఎందుకంటే కొన్ని థింగ్స్ డెవాప్స్లో ప్రాసెస్ ఇది ఒక ప్రాసెస్ కాబట్టి ఆటోమేట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి మాట్లాడుతున్నారు. సో నాట్ షూర్ అబౌట్ దట్ రెసిషన్ ఇంపాక్ట్ మోస్ట్లీ ఉండకపోవచ్చు. ఇంకోటి చాలామంది అడుగుతూ ఉన్నారు అన్న రెసిషన్ ఇంపాక్ట్ ఇండియా మీద ఎలా ఉండబోదు. రెసిషన్ ఇంపాక్ట్ అనేది ఇండియా మీద ప్రస్తుతానికైతే లేదు. ఒకవేళ ఉన్నప్పటికీ ఎక్కువ ఇంపాక్ట్ అనేది వాయిస్ ప్రాసెస్ బీపీఓ వాయిస్ ప్రాసెస్ మీద హెచ్ఆర్ మీద కొంతమంది అన్నారు హెచ్ఆర్ మీద ఎప్పటికే ఉంటుంది. హెచ్ఆర్ కంప్లీట్ ఆటోమేటిక్ చేసేస్తున్నారు. ఇంకోటి అనుకోవచ్చు కొంతమంది అనుకోవచ్చు అన్న మొత్తం ప్రాక్సీ ఏఐతో చేసేయచ్చు కదా అని. ప్రాక్సీ ఏఐతో చేస్తాం మా జాబ్ ఎలా చేసుకుంటాం సబ్జెక్ట్ లేకుండా అది మనం అర్థం చేసుకోవాలి. సరే ఇక్కడ వాయిస్ ప్రాసెస్ కానివ్వండి హెచ్ఆర్ కానివ్వండి హెచ్ఆర్ గురించి హెచ్ఆర్ ఎప్పటికీ ఉంటుందని చెప్పాలంటున్నారు. ఒకసారి మార్కెట్లో రీసెర్చ్ చేయండి అమ్మా. నేను చెప్పే రైట్ ఆర్ రాంగ్ అనేది జస్ట్ కమెంట్ పాస్ చేయకుండా హెచ్ఆర్ గురించి ఎంత ఆటోమేషన్ రాబోతుంది హెచ్ఆర్ ఫీల్డ్ అనేది ఎంత ఇంపాక్ట్ కాబోతుందో ఒకసారి మీరు క్రాస్ వెరిఫై చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ డిజిటల్ మార్కెటింగ్ కూడా ఇదే అన్నారు. ఒక 10-15 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న డిజిటల్ మార్కెటింగ్ పర్సన్తో మీరు మాట్లాడండి. ఎందుకంటే 10-12 ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ ఒక డిజిటల్ మార్కెటింగ్ అనే వర్డ్ రాకముందు ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఏమన్నారు SEO మాట్లాడేవాళ్ళు. డిజిటల్ మార్కెటింగ్ అనేది తర్వాత వచ్చింది. ఒక ఎగ్జాక్ట్లీ ఒక డికేట్ బ్యాక్ వెళ్తే డిజిటల్ మార్కెటింగ్ అనే వర్డే లేదు SEO అనే వర్డ్ ఉంది. అక్కడి నుంచి వర్క్ చేశారు కాబట్టి మీరు వాళ్ళని అడగండి ఎలా ట్రాన్స్ఫార్మ్ అయింది. ఆ తర్వాత గూగుల్ యాడ్స్ ఎలా వచ్చాయి. గూగుల్ యాడ్స్లో ఆటోమేషన్ బిడ్డింగ్ తలకాయలు పాల్గొట్టుకునేవాళ్ళు అంత కష్టంగా ఉండేది బిడ్డింగ్. కానీ ఇప్పుడు అదంతా ఈజీగా అవుతుందో మీరు అడగండి. ఓకే రెగ్యులర్ ఒక 3 సంవత్సరాలు DM లో డిజిటల్ మార్కెటింగ్లో 3 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే హీఈస్ మోర్ దెన్ సఫిషియంట్. బిజినెస్ని అర్థం చేసుకోగలిగితే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్కి ఏం చేంజ్ ఉండదు వర్క్లో. మేబీ కొంచెం బెటర్గా డెసిషన్స్ తీసుకోగలుగుతాడు కొంచెం ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ సినారియోస్ తెలిసి ఉండొచ్చు. బట్ మోస్ట్లీ 10 ఇయర్స్ వాళ్ళతో కూడా కొంతమంది కంపెనీస్ బ్యాక్లింక్ చేయండి SEO చేయండి రెగ్యులర్ ఒక ఎక్సెల్ వర్క్ కూడా చేపిస్తూ ఉంటారు. దిస్ ఇస్ ద రియాలిటీ. నేను చెప్పేది అబద్ధమా నిజమా మీరు ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. ఓకే రైట్ ఇది ఒకసారి ఆలోచించండి. డెవాప్స్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఏ కాంబినేషన్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు ఆ ఇన్ఫర్మేషన్ మీకు కమెంట్లో తెలియజేస్తే దాన్ని మొత్తం మన టీం లిస్ట్ అవుట్ చేసి దాన్ని రీసెర్చ్ అనేది మొదలుపెట్టి మీకు డెఫినెట్లీ నా అనాలిసిస్ నా ఓవర్ వ్యూ అనేది దాని మీద ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.